హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసారు కదా ఆ హిప్ బెల్ట్ ఎలా చేసుకోవాలి అంటే, ఒక క్లాత్ తీసుకోండి. మీరు ఏ సారీ అయితే తీసుకుంటారో దానికి మ్యాచింగ్ క్లాత్ తీసుకున్నా పర్వాలేదు. సో అది 3 ఇంచెస్ కానీ 3.5 ఇంచెస్ వెడల్పుగా ఉండేలాగా మీరు కట్ చేసుకోండి. చూసారు కదా, అలా కట్ చేసుకుని మీరు ఎంతైతే నడుము పొడవు ఉందో అంత పొడవు తీసుకోండి. జస్ట్ నేను నార్మల్గా చూస్తున్నాను పొడవు ఉందా లేదా అని చెప్పి. మీ నడుము ఎంతైతే ఉందో అంత తీసుకుని దానికి 4 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోండి. చూసారా, ఆ క్లాత్ని అలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోండి. ఒక స్టిచ్ వేసుకోండి. గ్లూస్ ఇంకా 3D కోన్స్ ఉంటాయి కదా, నేను గోల్డ్ కలర్, సిల్వర్ కలర్, ఇంకా మిర్రర్స్ తీసుకున్నానన్నమాట. చూసారు కదా, స్టిచ్ అయితే వేసేసాను ఒక సైడ్. దాన్ని టర్న్ చేసేసుకోండి, రైట్ సైడ్కి టర్న్ చేసేసుకోండి. మీరు పిన్ పట్టి లేకపోతే ఏదైనా తిరగేసుకునేది ఏదైనా ఉంటుంది కదా, సో దాంతో టర్న్ చేసేసుకోండి. టర్న్ చేసుకున్న తర్వాత చూసారా అలా వస్తుందన్నమాట, ఒక బెల్ట్ టైప్లో. దాన్ని 2 సైడ్స్ కూడా మళ్ళీ ఒక స్టిచ్ వేసేసుకోండి. అలా నేను వేసాను కదా, అలా స్టిచ్ వేసేసుకోండి. స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మీ నడుము ఎంతైతే ఉందో చూసుకోండి. ట్వంటీ 9 ఉందండి నాది. నేను సో 30 తీసేసుకున్నాను, దానికి 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. 34 తీసుకున్నాను, ఎందుకంటే వెనకాల ఉప్స్ పెట్టుకుంటాం కదా మనమే కాదు, జస్ట్ ఎవరైనా మీ ఇంట్లో ఇంకెవరైనా ట్రై చేసినా కూడా మనకు కొంచెం వెనకాల ఖర్చు అనేది ఉంటుంది కాబట్టి కొంచెం బెల్ట్ ఎక్కువ తీసుకున్నాను. నేనైతే 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను, అది అక్కడ కట్ చేసేసుకోండి. ఇలా హిప్ బెల్ట్స్ చాలా కాస్ట్ పడుతున్నాయండి, బయట తయారు చేసి షాప్స్లో అమ్ముతున్నారు కానీ చాలా కాస్ట్ తీసుకుంటున్నారు. సో మనం నార్మల్గా మనకు నచ్చినట్టు మనం చేసుకోవచ్చు. చూసారా, అటు సైడ్ ఇటు సైడ్ అలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసేసుకొని అక్కడ హుక్స్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు మీరు. నేనైతే హుక్స్ ఇంకా తాడు వేశానండి. మనకి ఎన్ని కావాలంటే అన్ని హుక్స్ వేసుకోవచ్చు, అన్ని తాళ్ళు కూడా వేసుకోవచ్చు. మనకి నడుముకి తగ్గట్టు అన్నమాట, టైట్ కావాలంటే టైట్, కొంచెం లూజ్ కావాలంటే కొంచెం అలా. చూసారా, మీకు ఫ్రంట్ ఎంతైతే కావాలో డిజైన్ అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఫస్ట్ 3D కోన్ ఉంది కదా గోల్డ్ కలర్, అది కింద పెట్టుకుని పైన మిర్రర్ స్టిచ్ చేసుకోండి. దాని చుట్టూరు ఒక బోర్డర్ లాగా నేను మళ్ళీ వేసానన్నమాట. చూసారు కదా, అలా వేసాను కోన్. గోల్డ్ సిల్వర్ తీసుకున్నాను నేనైతే, మళ్ళీ దాని చుట్టూరు బోర్డర్లా నేను వేసానండి. ఇది కొంచెం ఎక్కువ గ్లూ కింద పెట్టేసుకుంటే దాని చుట్టూరు అదే వచ్చేస్తుంది అన్నమాట. అలా మొత్తం వేసుకోండి. మీకు సారీస్కి లేస్ ఉంటుంది కదా, ఆ లేస్తో కూడా ఇలాంటి హిప్ బెల్ట్స్ చేసుకోవచ్చు. అది నేను మళ్ళీ ఇంకొక వీడియోలో చేస్తాను, లేస్తో ఎలా హిప్ బెల్ట్ చేసుకోవాలి అనేది. మీరు దీనికి ఎలాస్టిక్ పెట్టుకోవచ్చు, వెనకాల హుక్స్ పెట్టుకోవచ్చు, బటన్స్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం, వాట్ ఎవర్ ఏదైనా పెట్టుకోవచ్చు. బయట అయితే చాలా కాస్ట్ ఉంటాయండి ఇవి, కావాలంటే మీరు ఎక్కడైనా ట్రై చేయొచ్చు కూడా. చాలా కాస్ట్ అమ్ముతున్నారు, కాసుతో, ఐ మీన్ కాసుల పేరు ఉంటుంది కదా, వాటితో చేస్తున్నారు. ఇంకా చాలా స్టోన్ వర్క్, మనకి నచ్చినట్టు మనమే ఇంట్లో చేసేసుకోవచ్చు. నేనైతే జస్ట్ మిర్రర్స్తో చేశాను, నెక్స్ట్ వీడియోలో లేస్తో ఎలా చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తానన్నమాట. అది మొత్తం స్టిక్ చేసేసుకోండి. చూసారు కదా, ఇందాక నేను పెట్టుకున్న ఫోటో ఒకటి నేను పెట్టాను, సో అది అలా ఉంటుంది ఫైనల్ లుక్. అయితే చాలా బాగుంటుంది. మనం ఎలాంటి డ్రెస్ మీద కానీ, ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి దానికి కూడా యూజ్ చేస్తున్నారు, హిప్ బెల్ట్స్ పర్సనల్గా చేయించుకుని మరీ పెట్టుకుంటున్నారు కదా, సో మీరే ఇంట్లో చేసేసుకోవచ్చు. చూసారా, ఫైనల్ లుక్ అయితే అలా ఉందన్నమాట. ఎంత బాగుందో, మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఇంట్లో కంపల్సరీ ట్రై చేయండి.
చూడండి ఎంత చక్కగా ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.